నమస్కారం నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుని హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ మాది మీకు ఇప్పుడు సెక్స్ సమస్యల గురించి వివరిస్తూ వస్తున్నాను సిరీస్ చేస్తున్నాను దానిలో భాగంగా అసలు అంగము ప్రవేశము గురించి ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు మీకేంటంటే తొలిసారి కలయిక తర్వాత జరిగే సమస్యలు ఏమొస్తాయి ఏ మార్పులు వస్తాయి అనేది మీకు చెప్తాను తొలిసారి కలయిక అనేది ఆ స్త్రీకి కన్నె పొర అనేది ఉంటే ఎందుకంటే ఇవాళ రేపు స్పోర్ట్స్ ఆడటం వల్ల బస్సులు ప్రయాణాలు సైకిళ్ళు దొక్కటాలు బైక్ రైడింగ్స్ ఇలాంటి వాటి వల్ల కన్నెపొర పోతుంది కాబట్టి కన్నెపొర లేకపోతే స్త్రీని అనుమానించవద్దు ఉన్న పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు ఇప్పుడున్న జీవన విధానంలో కాబట్టి వాళ్ళని అనుమానించవద్దు జీవితాలు పాడు చేసుకోవద్దు స్త్రీకి అంగప్రవేశం జరిగిన తర్వాత ఆ యోను యోనులో ఉన్న కన్నెపూర చినిగిపోతుంది జనరల్గా ఉంటే కనుక ఈ కన్నెపూర చినిగినప్పుడు ఏమవుతుందంటే మొదటి కలయిక కాబట్టి నొప్పిగా ఉంటుంది బాగా కొద్దిగా రక్తస్రావం అవుతుంది ఒక ఐదు నిమిషాల వరకు కొంచెం నొప్పిగా అనిపిస్తుంది తర్వాత సెక్స్ యొక్క సెన్సార్లు యాక్టివ్గా పనిచేయటం వల్ల సెక్స్ సుఖం అనేది తెలుస్తుంది ఇది స్త్రీకి వచ్చే సమస్య మొదటిసారి కలయికలో అలాగే మగవాళ్ళకు కూడా అంగం బాగా నిగిడి ఉంటుంది గట్టిగా బలమైన స్ట్రోక్స్ చేస్తారు మొదటిసారి కాబట్టి ఇంకా ఆత్రంగా ఆతరంగా చేస్తారు ఈ స్ట్రోక్స్ బలంగా చేయటం వల్ల అంగం పురుషాంగం యొక్క కింది భాగంలో ఉండే ఫ్రెన్యులం అనే ఒక నరము కొంతమందికి కట్ అయ్యే అవకాశం ఉంది అది కొంచెం గాడి పడినట్టుగా కట్ అవుతుంది దాన్ని పక్కకు జరిగినట్టుగా అవుతుంది అప్పుడు కొద్దిగా రక్తస్రావం అవుతుంది అది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొట్టమొదటిసారి కలయిక చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే ఒంటికి నొప్పులు వస్తాయి ఎందుకంటే ఒక కొత్త వ్యక్తి అంగ ప్రవేశ పురుషాంగము స్త్రీలో ప్రవేశించినప్పుడు అలాగే కొత్త శరీర భాగంలోకి అంగాన్ని చొప్పించారు కాబట్టి వీళ్ళకి ఒక ఇన్ఫెక్షన్ లాంటిది లైట్గా ఇన్ఫెక్షన్ లాంటిది తయారవుతుంది బ్లడ్లో దానికోసం ఇంగ్లీష్లో కొన్ని మందులు వాడుతున్నప్పటికీ మన ఆయుర్వేదంలో కూడా మందులు ఉంటాయి ఆయుర్వేదంలో మంచి మందులు ఉంటాయి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అవి వాడుకోవచ్చు అలాగే ఈ ఫ్రెంజులం మీద గాయం ఏమన్నా చిరిగి రక్తం కొంచెం తెగివి రక్తం వచ్చినట్టుగా ఉంటే కనుక దానికి కూడా మనం మంచి కొబ్బరి నూనె రాసుకుంటే చాలు ఎక్కువ పెద్ద మూలికలు లేకపోతే ఇంకేదన్నా మందులు కూడా పెద్ద అక్కర్లేదు కొబ్బరి నూనె కర్పూరం కరిగించి రాసుకుంటే తగ్గుతుంది అలాగే లోపలికి తీసుకోవడానికి బో నోట్లోంచి కడుపులోకి తీసుకోవడానికి కావాల్సింది ఏమి అంటే ఇన్ఫెక్షన్ తగ్గడానికి మనం ఒక మెడిసిన్ తీసుకోవాలి అది తిప్పతీగ ఈ తిప్పతీగ అనేది శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది అలాగే నొప్పులు కూడా తగ్గిస్తుంది కాబట్టి తిప్పతీగ తీసుకొని ఆకులు ఒక రెండు అంగుళాల వేరు మొక్క తీసుకొని దాని కాడ మొక్క నీళ్ళల్లో దంచి నీళ్ళల్లో వేసుకోండి ఒక గ్లాసు నీళ్ళల్లో మరగబెట్టి ఉదయం సాయంత్రం తాగండి అలాగే నొప్పి తగ్గాలి అంటే ఇంకోటి ఏంటంటే దీనిలో అల్లం కూడా వేసుకోవచ్చు ఈ కషాయంలో దీంతోపాటు ఉదయం పరగడుపులను లేచినప్పుడు పాలల్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వలిచి వేసి వాటిని మరగబెట్టండి వెల్లుల్లి రెబ్బలు అనేది ఇన్ఫెక్షన్స్ ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ అయినా తగ్గిస్తుంది ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా మీద పోరాడుతుంది కాబట్టి వెల్లుల్లిపాయలు నాలుగు రెబ్బలు పాలల్లో వేసి మరగబెట్టండి ఆ రెబ్బలు నాలుగు తినేసి పాలు తాగేసేయండి పరగడుపునే ఇలాగా కొద్ది రోజులు ఎక్కువ కాలం చేయక్కర్లేదు ఈ కొత్తగా సెక్స్ అనేది జరుగుతుంది కాబట్టి కొన్నాళ్ళు ఒక వారం వరకు పది రోజుల వరకు మీకు కొంచెం ఫ్రీ అయిపోయిన దాకా దీన్ని ఉదయం ఒక్క పూట తాగండి వీలైతే సాయంత్రం ఆరు ఏడు గంటలప్పుడు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు కూడా తాగొచ్చు ఈ విధంగా తాగుతూ ఉంటే మీకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే నొప్పులు కూడా తగ్గుతాయి శరీరం కదలికలు కొత్త కదలికలు వస్తాయి కాబట్టి సెక్స్లో ఇంతకుముందు చేయని కదలికలు కాబట్టి ఆ కదలికల వల్ల కూడా శరీరం అలిసిపోయే నొప్పులకు గురవుతుంది ఆ నొప్పులు కూడా కంట్రోల్లోకి వస్తాయి కాబట్టి నేను చెప్పిన ఈ మూలికలు అలాగే వెల్లుల్లి పాలు మీరు యూజ్ చేసుకొని మొట్టమొదటిసారి కలయిక జరిగే స్త్రీ పురుషులు ఇద్దరు తాగొచ్చు ఈ సమస్యను తగ్గించుకుంటారని కోరుతున్నాను నమస్కారం